గైస్ ఫస్ట్ అయితే మీకు ఇక్కడ కామెంట్స్ వస్తున్నాయి కదా ఈ పేరు మీద మీకు ఏమైనా కామెంట్స్ వచ్చినంటే టిమ్ టామ్ టౌడ్ అండ్ జీమా ట్రాక్స్ ఇలాంటి పేరు మీద ఏమైనా వచ్చేస్తే మీరు అర్జెంట్ గా ఈ వీడియో చూడాల్సిందే అండ్ గైస్ హాయ్ గైస్ దిస్ ఇస్ మధు వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ టెక్ క్లాసెస్ మీరు గాని మన ఛానల్ ఇంకా లైక్ చేయకుండా షేర్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా అవన్నీ చేసండి పక్కన బెల్ నోటిఫికేషన్ గట్టిగా ఒకటి ఇచ్చేయండి అండ్ గైస్ ఇంకా లేట్ ఉంది టాపిక్ లోకి వెళ్దాం మంచి కంటెంట్ బ్రో కీప్ ఇట్ అప్ అండ్ డు చాలా వీడియోస్ చేయండి అని చెప్పింది సో ఈ టీమ్ కి ఈ టామ్ ఇలాంటి చాలా నేమ్స్ మీద ఉన్నాయి ఆ నేమ్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఒకసారి ఆ నేమ్స్ అన్ని చూసుకోండి మన కొత్త యూట్యూబర్స్ వీళ్ళ పని ఏంటంటే కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ ఉంటారు కదా చిన్న చిన్న యూట్యూబర్స్ వీళ్ళని టార్గెట్ చేస్తారు అన్నమాట మీరు ఏ వీడియో పెట్టినా దానికి ఒక కామెంట్ రిలీజ్ చేస్తుంటారు అండ్ ఎవ్రీ కామెంట్ వెనకాల మనం ఏం చేస్తామంటే అసలు వీళ్ళు ఎవరు అని మన ఛానల్ ఓపెన్ చేస్తుంటాం అంటే ప్రతి వీడియో కామెంట్ వచ్చేసరి ఖచ్చితంగా మనం చూస్తాం అప్పుడు ఆ వ్యూ ఛానల్ వచ్చినప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కొన్ని వేల లక్షలాలు ఉంటారు 400 లక్షలు మినిమం 5 లక్షలు లేదా 2 లక్షలు ఇలా ఉంటారు ఇన్ని లక్షల మంది ఉన్నారు మనల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారు మనము సబ్స్క్రైబ్ చేస్తాం అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఆ లోగో ఉంటుంది చూడండి మనం పైన ఒక లోగో ఇస్తాం మన ప్రొఫైల్ పిక్ ఇస్తామా యూట్యూబ్ ఛానల్ కి దాని నేమ్ ని చేంజ్ చేస్తారు యాక్చువల్ గా ఛానల్ వాళ్ళది కాదు లేదా ఒకవేళ వాళ్ళదైనా ఆ ఛానల్స్ అమ్ముకోవటం లేదా ఈ ఛానల్స్ మార్చుకోవటం చేస్తుంటారు అంటే ఈ బాట్లు అనేది అకౌంట్స్ ని ఎలాంటి హ్యాకింగ్ చెయ్యవు ఇది అయితే ఫస్ట్ కేసు అండ్ ఇన్ కేస్ మీ ఛానల్ కి సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ చేయకుంటే ఈ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోండి అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లేటెస్ట్ గా మన 1 మంత్ బ్యాక్ అయితే సాయినితన్ అన్న ఛానల్ హ్యాక్ అయింది అప్పుడు మనకి అందరు కూడా సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ గురించి చాలా చెప్పారు యూట్యూబ్ అకౌంట్స్ ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అండ్ ఈ బాట్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో ఈ బాట్ వల్ల అయితే మాక్సిమం కేసెస్ వల్ల ప్రాబ్లమ్స్ 100% ఎలాంటి కేసెస్ అయితే లేవు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి లింక్స్ పంపట్లే ఎలాంటి ఛానల్స్ హ్యాక్ చేసినట్టు కూడా ఎలాంటి హిస్టరీ లేదు ఇన్ కేసు ఉన్నా కూడా దానికి పర్ఫెక్ట్ ప్రూఫ్స్ లేవు అంటే ఏదో వ్యూస్ కోసం పెట్టిన వాళ్ళు ఉన్నారు తప్ప దానికి అయితే ఎలాంటి ప్రూఫ్స్ లేవు సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి ఛానల్స్ వస్తాయి కదా కింద నేను లిస్ట్ లో డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ మీకు గాను కొత్త పేర్ల మీద అంటే మన నేటివిటీ మనకు అర్థమవుతుంది మన కామెంట్స్ చేసేటోళ్ళు బయట వాళ్ళకి విచిత్రమైన పేర్లు అర్థమైతే అండ్ కంటెంట్ అర్థమవుతుంది అలాంటి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయకని అండ్ మీరు ఒక యూట్యూబర్ ఉన్నప్పుడు మీ ఛానల్ ప్రమోట్ చేయడం చూసుకుని తప్ప ఇంకో ఛానల్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే వాళ్ళు మన సబ్స్క్రైబర్ అయ్యి అండ్ మనతో కమ్యూనికేషన్ ఉన్నారంటే అది ఇస్ ఓకే కానీ ఎవరో వచ్చి మీ వీడియోస్ కి ప్రతి వీడియోకి అప్లోడ్ చేసినప్పుడు దాని ఒక డౌట్ లానే ఉంచండి ఎందుకంటే ఇలాంటి బాట్స్ వస్తూనే ఉంటాయి అండ్ బాట్స్ అనేది ఒకటి రెండు కాదు చాలా రకాలనే అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తుంటే ఈ టిమ్ కామెంట్స్ అయితే కనపడట్లేదు యూట్యూబ్ అనేది రిమూవ్ చేస్తుంది ఎందుకంటే బాగా వైరల్ అవుతుంది కాబట్టి సో మీకైతే ఈ టిమ్ తోని టామ్ తోని కొత్త వచ్చిన బాట్స్ తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ జస్ట్ ఛానల్ ప్రమోషన్స్ కి ఛానల్స్ అమ్ముకోవడానికి మాత్రమే యూజ్ అయ్యేది అనమాట అండ్ గైస్ మీకు కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బై బై సైనింగ్ అప్ దిస్ ఇస్ మధు